ఒకసారి బంజారా హిల్స్ కి పిలిచారు అక్కడ మంచి అంటే బంజారా హిల్స్ లో లేడీస్ పేరుతోనే పిలిచారు యశోద అని చెప్పి కానీ అక్కడికి వెళ్తే బిగ్ షాట్స్ ఉన్నారనమాట వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళే అంటే సొసైటీలో పేరున్న వాళ్ళే అలాంటి వాళ్ళు ఇద్దరు మేలు ఒక ఫీమేల్ ఉండేవారు అనమాట అక్కడ ఫీమేల్ది అయిపోగానే మేల్ వచ్చారనమాట అప్పటికే ఫీమేల్ చాలా హెరాస్ చేసి దగ్గర దగ్గర 3 times చేసింది నాతోటి అప్పటికి ఇంకా నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం అనుకునే టైంలో అప్పుడు మేల్ వచ్చారు ఇద్దరు వచ్చి చాలా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళైతే ఇంకా కట్టేసి కొట్టడము అరుస్తుంటే ఇంకా ఇంకా అరిపించటము దానికి లేడీ కూడా ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వటము ఇంకా మళ్ళీ పీక నొక్కి కళ్ళలోంచి నీళ్లు రావాలి అని చెప్పి ఇంకా ఒకటి కాదు ఇంకా మళ్ళీ ఏవో రిఫరెన్సెస్ ఏవో రిఫరెన్సెస్ ఎక్కడెక్కడి నుంచో ఏదో ట్యూబ్ నుంచి అదేదో రెడ్ ట్యూబ్ అని లాంటి చాలా రిఫరెన్సెస్ వెతుక్కుని వాళ్ళు ఉంచుకున్నారు ఆ రిఫరెన్సెస్ అన్ని చూసి చాలా హార్ష్గా చేశారు నాకు చాలా ఎంత ఏడ్చినా కూడా అంటే అప్పుడు చాలా ఆకలేసింది ఆ బాధ ఆకలి నొప్పి ఎవరికి చెప్పాలో తెలియదు మీరు ఏం చదివారు ఏమైనా కోర్స్ చేశారా ఎంసీఏ చేశాను హైదరాబాద్ వచ్చిన తర్వాత వెరీ గుడ్ డిగ్రీ అక్కడ చేశాను మా ఊర్లో గవర్నమెంట్ కాలేజ్లో ఇక్కడికి వచ్చాక ఎంసీఏ చేశాను ప్రైవేట్గా ఈ డబ్బులతోనే కొంచెం కట్టుకుని అయితే మళ్ళీ మిమ్మల్ని హాలిడేకి అట్లా హైర్ చేసుకుంటారు అంటే మాల్దీవ్స్ కి తీసుకెళ్తారు కొంతమంది అరకుకు తీసుకెళ్తారు అంటే వాళ్ళ హస్బెండ్స్ ఇక్కడ ఉంటారు అన్నమాట ఫారెన్ లో ఉంటారు సో వాళ్ళకి చెప్తారు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నామని కానీ లేకపోతే ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్తున్నామని చెప్తారు ఇంకా ఇలా ఒకటి కాదు ఇలా ఏదైనా చెప్తారు వాళ్ళ హస్బెండ్స్ కి ఒక్కొక్కసారి వాళ్ళ హస్బెండ్స్ కి అప్డేట్ కూడా చేయరు అప్డేట్ చేయకపోయినా వీళ్ళని వదిలేస్తారు సో తీసుకెళ్తారు మమ్మల్ని అక్కడ అప్పుడు కొంతమంది చాలా బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు మాకు ఫుడ్ ఇస్తారు టైంకి బేసిక్ గా మాకు వర్క్ తక్కువ ఉంటుంది అనమాట ఆ టైంలో ఎక్కువ మాకు ఒక జర్నీ హాలిడేకి వెళ్ళినట్టే ఉంటది చాలా హ్యాపీగా ఉంటది అంటే నేను అసలు చూస్తానని కూడా అనుకోలేదు మా ఊర్లో గేదెల మధ్య అది తిరిగేవాడిని ఒకసారిగా మాల్దీవ్స్ కానీ ఎన్ని సంతోషాలు అని కష్టాలు కూడా ఉన్నాయి కదా కష్టాలు ఎక్కువ ఉంటాయి 90% కష్టాలు ఉంటాయి 10% ఎక్కడో కానీ సో నువ్వు వెళ్ళిన వాటిలో పెద్ద ట్రిప్ ఏంటి మంచి ట్రిప్ పెద్ద ట్రిప్ ఏంటంటే నన్ను తీసుకెళ్ళారు స్విట్జర్లాండ్ తీసుకెళ్లారు అంటే పాస్పోర్ట్ అవన్నీ ఆవిడే చూసుకుంది అనమాట వెరీ గుడ్ ఆవిడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ వైఫ్ అనమాట సో ఆవిడకి అదంతా ఈజీగా అయిపోయింది ఆ ట్రిప్ చాలా చాలా హ్యాపీగా నేను ఫస్ట్ టైం స్విస్ చూసి అంతా నోరు ఓపెన్ చేసి నోరు ఓపెన్ చేసి అలా చూసాను మొత్తం స్విస్ లో అవన్నీ కూడా అంతా తెల్లగా ఉంటారు తెల్ల తెల్లగా మంచు కూడా తెల్లగా ఉంటుంది అందరూ తెల్లగా ఉండేవారు పాన్ సిరీస్ ఏమైనా చేశారా లేదండి చేయలేదు పాన్ సిరీస్ చేయడానికి నాకు చాలా చాలా భయము అసలు నేను కెమెరా ముందుకి ఎప్పుడు రాను నాకు అసలు కెమెరా ముందు అంటే షివర్ అయిపోతాను మొత్తం ఓకే ఏం కాదులే కానీ బెడ్రూమ్లో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా కొట్టారా ఎక్కువ మంది లేడీసే కొడతారండి లేడీస్ చాలా గట్టి కొడతారు ఎందుకంటే బేసిక్గా లేడీస్కి చాలా 100% సాటిస్ఫాక్షన్ అనేది జెంట్స్ నుంచి రాదు అది ఎక్కువ మంది చెప్తుంటారు నాతో ఫీడ్బ్యాక్ ఏమన్నా అంటే వాళ్ళకి జస్ట్ వెళ్ళి ఒక 2 minutes 1 minute చేసి వాళ్ళు సాటిస్ఫై అయిపోయి బాయ్స్ వాళ్ళు వెళ్ళిపోతారు కానీ లేడీస్ గురించి అసలు ఎవరు పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు అడుగుతారు నాకు ఒక 1/2 hour 1 hour 4 play చేయి ఫస్ట్ 4 play చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఆగాజం వచ్చేంత వరకు వెయిట్ చేయని చెప్పి మల్టిపుల్ టైమ్స్ ఆర్గాజం కావాలి మాకు అని చెప్పి అది నాకు అనిపించింది అఫ్ కోర్స్ ఇప్పుడు మనం సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళకి అఫ్ కోర్స్ దే డిజర్వ్ ఇట్ లేడీస్కి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఉండాలి వాళ్ళు సాటిస్ఫై చేయకుండా ఏదో ఆర్గానిక్ ఆర్టిఫిషియల్గా చేసామో అది జెంట్స్కి అలా ఉంటారు కాబట్టి లేడీస్ చాలా చాలా అడుగుతారు అలా కొంతమంది అయితే కొంతమంది లేడీస్కి ఏంటంటే లోపల ఉంటే వాళ్ళు ఎలాగా కమ్యూనికేట్ చేయాలో తెలియదు వాళ్ళకి తెలియక వాళ్ళు గట్టి గట్టిగా పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తుంటారు అనమాట గట్టిగా కొట్టి అంటే గుట్టికి దౌడమ కొడుతుంటారు గట్టిగా స్లాప్ చేస్తుంటారు స్లాప్ చేసి నేను షాక్లో ఉంటాను షాక్లో ఉన్నప్పుడు దగ్గరగా లాక్కుంటారు అనమాట వాళ్ళకి ఎలా అంటే నా కళ్ళల్లో అలా ఏడుపు చూడడం బాధ చూడడం ఇష్టం ఎందుకంటే అలాంటి లేడీస్ కూడా మంచివాళ్ళు అండి ఎందుకంటే వాళ్ళు మేలిగు అనేది ఫేస్ చేసి ఉంటారు వాళ్ళ హస్బెండ్స్ దగ్గర కానీ అది అనుభవించే పర్సన్ నువ్వు కాదు కదా యు ఆర్ నాట్ రైట్ పర్సన్ రైట్ అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు సర్వీస్ అనేది మనిషిని
అది తప్ప అన్ని చేస్తారండి. ఓ మై గాడ్. మరి మీకు ఇబ్బందిగా అనిపించదా? నాకు ఇంకొక వే ఏం కనిపించట్లేదు. నాకు ఫస్ట్ నాకు ఒక జాబ్ వచ్చేస్తే సాఫ్ట్వేర్ సైడ్ ఆ టెస్టింగ్ టూల్స్లో నాకు ప్రాబ్లమే ఉండదు. నేను ఇంకవన్నీ వదిలేసి అలా ఎక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్తాను అనమాట. నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతారు నువ్వు వెళ్తున్నావు జాబ్ మాకు పంపించని. నేను పైకి మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాను, లోపల ఉన్న దెబ్బలు ఎవరికి తెలియవండి. మీరు ఎప్పుడైనా అన్నం తినకుండా కూడా సర్వీస్ ఇచ్చి అట్లేమైనా ఉందా? చాలాసార్లు మేము ఆకలి అని అనకూడదండి. వీ డోంట్ హ్యావ్ దట్ రైట్ అనమాట. మేము వెళ్ళామంటే ఇప్పుడు చాలా మంది అంటారు అమ్మాయిల్ని ఆటబొమ్మల్లా వాడుకుంటారని. ఇక్కడ కరెక్ట్గా మమ్మల్ని ఆటబొమ్మలని మనం అనలేదు, ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు చెయ్యాలి సర్వీస్, కానీ ఆకలేస్తూ ఉంటుంది కానీ చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాల్సి వస్తుంది. మేము ప్లెజర్ ఇచ్చేవాళ్ళం అంతే, హంగర్ సాటిస్ఫాక్షన్ కూడా మాకు ఉండదు ఒక్కొక్కసారి. ఎవరైనా రమ్మంటారా వద్దంటారా ఈ జాబ్స్కి? ఎట్లా ఏంటి? ఈ జాబ్స్కి అస్సలు రావద్దు మేడం, ఎందుకంటే జీవితానికి జీవితం మొత్తానికి కావాల్సిన విరక్తి అనేది ఈ జాబ్లో వస్తుంది అన్నమాట. చనిపోయినా కూడా బాగుంటుందేమో అని అనిపిస్తుంది అబ్బా, ఎందుకంటే ఈ జాబ్ అనేది అసలు ఇది జాబే కాదు. ఎందుకంటే రెస్పెక్ట్ ఉండదు, నిన్ను మనిషిగా ఎవరో చూడరు, నువ్వు అన్నం తిన్నావా లేదని కన్సర్న్ చూపించరు. మన అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇది కరెక్ట్ జాబ్ అయితే కాదు. కాల్ సెంటర్లో పనిచేసినా ఒక 10,000 ఎంత వస్తాయి, వాటితో సర్దుకోవాలి. కానీ ఇటువంటి వాటిల్లో కొంచెం వస్తాయి మేడం, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కసారి 5,000 వస్తాయి, 10,000 వస్తాయి, 8,000 కూడా వస్తాయి. బ్రోకర్ తినేసి మధ్యలో బ్రోకర్ తీసేసుకున్నా కూడా అయినా కూడా మనకి ఇది రైట్ జాబ్ అయితే కాదు. ఒకటి హైజీన్ ఉండదు, అవును. రెండు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి, అంటే చాలా అంటే చాలా, ఎందుకంటే STDs అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇటువంటివి చాలా వస్తాయి. ఎందుకంటే ఎవరు హైజీన్ ఎవరు హైజీన్ కాదో మనకు తెలియదు. వాళ్ళు చాలా మంది అయితే పెద్దగా ఉండరు, లేడీస్ అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ పర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్స్ వాడుకొని వచ్చేస్తారు, కానీ పెద్దగా స్నానాలు కూడా చేయరు. ప్లస్ వాళ్ళు ఏమంటారంటే పిచ్చి పిచ్చిగా వాళ్ళు అండర్ ఆర్మ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ వెనకాల కానీ లిక్ చేయమని అది గట్టిగా అడుగుతుంటారు. అప్పుడు మాకు ఇంకా చెప్పలేమన్నమాట మా బాధ. అప్పుడు కూడా చెయ్యాలి, రెండో ఆప్షన్ ఉండదు మాకు. కానీ ఎంతకాలం ఇలా? నాకు జాబ్ వచ్చేస్తే నేను అన్నీ మానేస్తానండి. రీజనబుల్గా ఉంటుంది, ఇనీషియల్ ప్యాకేజ్ కూడా నాకు సరిపోతుంది, ఒక 20-30,000 అయినా సరిపోతుంది. మోస్ట్లీ ఇంకొక 60-70,000 వచ్చినా కూడా నేను మానేస్తాను, అంతే నా టార్గెట్. ఈలోపు కంప్లీట్ చేసేసుకుంటా, మోస్ట్లీ ఒక 50 డేస్, మేబీ 1 మంత్ అంతే. మీకు లవ్ లవర్ కానీ ఎవరైనా ఉన్నారా? ఉండేవారు, వాళ్ళు కూడా నా దగ్గర డబ్బులు లేవని, సరిగా గిఫ్ట్లు ఇవ్వలేకపోతున్నానని ఇలాంటివన్నీ చెప్పేసి సారీ అని చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. మంచివాడిని పెళ్లి చేసుకున్నారు.